కర్నూలు జిల్లా పత్తికొండ పర్యటన విజయవంతం చేసిన జిల్లా కలెక్టర్కు జిల్లా ఎస్పీకి జాయింట్ కలెక్టర్కు సబ్ కలెక్టర్ వ్యవసాయ అధికారులకు ఆర్ఎన్బి రెవెన్యూ అధికారులకు డ్వామా అధికారులకు పోలీస్ సిబ్బందికి పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పత్తికొండ నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే శ్రీదేవి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే పత్రికా సమావేశంలో మాట్లాడుతూ రైతు భరోసా 5వ విడత పంపిణీ కార్యక్రమానికి సీఎం జగనన్న పత్తికొండను ఎంచుకోవడం ఈ ప్రాంత ప్రజలు రైతులకు అదృష్టంగా మారిందని అన్నారు. 100 కోట్ల రూపాయలతో పత్తికొండ ప్రాంతంలో అభివృద్ధి పనులకు జగనన్న గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మనకు పెద్ద వరమే అంటూ సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. పత్తికొండ ప్రాంత రైతుల చిరకాల స్వప్నమైన టమోటా ప్రాసెసింగ్ ఏర్పాటుకు సత్వరమే చర్యలు తీసుకుని ఫౌండేషన్ స్టోన్ ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు సీఎం అప్పటికప్పుడే ఆదేశాలు ఇచ్చారని 10 కోట్ల రూపాయలు విడుదల చేస్తారని చెప్పినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. పత్తికొండ ప్రాంతంలో లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రతిపాదనలు సీఎం ముందు ఉంచామని తెలిపారు. కృష్ణగిరి మండలం గోకులపాడు వద్ద 7 కోట్ల 50 లక్షలతో బ్రిడ్జ్ నిర్మాణానికి సీఎం జగనన్న సుముఖత వ్యక్తం చేయడం కృష్ణగిరి మండల ప్రాంత రైతులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని ఆనందంగా చెప్పారు. పత్తికొండ బాలికలకు అధునాతనమైన హాస్టల్ వసతి కల్పించేందుకు నిధులు విడుదల చేశారని ఎమ్మెల్యే పత్రికా మీడియా సమావేశంలో తెలియజేశారు. చూడాలని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళా నేను అందరూ సహకరించాను.